మూవీలు బాస్. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోత్నేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్. ఇక ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన విషయం తెలిసింది. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక డబుల్ స్మార్ట్ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో ఇంటర్నేషనల్ గా పేరు మోసిన మాఫియా డాన్ గా బిగ్ బుల్ అలియాస్ సంజయ్ దత్ అయితే తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుసుకుంటాడు. దీంతో తను చనిపోవడానికి అయితే అస్సలు ఇష్టపడ్డు. ఇక ఒక డాక్టర్ ద్వారా మెమరీ ట్రాన్స్ఫర్ కోసం తెలుసుకుంటాడు. దీనికి సరైన మనుషుల్ని వెతుకుతున్న టైంలో కరెక్ట్ గా డబుల్ స్మార్ట్ రామ్ పోత్నేన్ గురించి తెలుసుకుంటాడు. ఇక అక్కడ నుంచి కథ అనేది ఎలా మలుపు తిరిగింది, శంకర్ ని బిగ్ బుల్ ఏం చేస్తాడు, బిగ్ బుల్ వల్ల శంకర్ జీవితంలో జరిగిన విషాదం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ మూవీని థియేటర్లో చూడాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే రామ్ అయితే తన మాస్ ప్రెజెన్స్తో సూపర్గా ఆకట్టుకున్నాడు. తన లుక్స్ పక్కా తెలంగాణ యాసలో ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే ఈ మూవీలో కూడా తన స్వాగ్ అయితే చూపించాడు రామ్. అలాగే మరో షేడ్లో కూడా తనలో వేరియేషన్స్ చూపించాడు. ఇక హీరోయిన్గా నటించిన కావ్య థాపర్ కూడా సూపర్గా నటించింది. రామ్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అలాగే తన గ్లామర్ షో కూడా మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. అలాగే ఫైట్స్ కూడా మూవీలో చాలా ఉంటాయి. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన రోల్ లో స్టైలిష్ డాన్ గా కనిపించారు. ఇంకా మూవీలో అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అలాగే కొన్ని మాస్ మూమెంట్స్ పోలీస్ స్టేషన్ ఫైట్స్ అయితే సూపర్ గా ఉంటాయి. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీతో పోలిస్తే డబుల్ స్మార్ట్ మూవీ అయితే ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. ఇక మెయిన్ గా పూరి మార్క్ మాస్ సీన్స్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ సినిమాలో అయితే లేవని చెప్పాలి. ఇక సంజయ్ దత్ రోల్ కూడా ఇంకా పెద్ద డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఇక మూవీలో లాజిక్స్ కూడా పెద్దగా లేవు. అలాగే ఆల్ ఈ కామెడీ ట్రాక్ కూడా పెద్దగా నవ్వు కూడా తెప్పించదు. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ ని బాగా డిజైన్ చేస్తుంటే బాగుండేది. ఇక మూవీలో కొన్ని సెట్టింగ్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి, నిర్మాణ విలువలు బాగున్నాయి, అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా బెటర్. దానికి డబుల్ స్మార్ట్ మూవీ అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో పోలిస్తే కొంచెం యావరేజ్ అనే అనిపిస్తూ ఉంటుంది.